వీటిలి న్యూస్కు స్వాగతం. వీటిలి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. విశాల ఐక్య వేదిక ఏర్పాటు అవశ్యం. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం. విశాఖ పోర్టుకు పటిష్ట నిఘా. దేశంలోనే తొలిసారి. టీడీపీ కాంగ్రెస్ పొత్తు అనైతికం. మాజీ సీఎం కిరణ్ ధ్వజం. రాఫెల్ డీల్ అతిపెద్ద కుంభకోణం. అంబానీలకు లాభాలు చేకూర్చడమేనన్న పుదుచ్చేరి సీఎం. శ్రీకాకుళంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు. ఇక వార్తల డీటెయిల్స్ చూద్దాం. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వాన ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి విశాలమైన ఐక్య వేదికను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. నగరంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. విశాఖలో 3 రోజుల పాటు నిర్వహించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశాల ముగింపు అనంతరం సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోడీ 4.5 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. జీడీపీ రేటు కూడా తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో పార్లమెంట్లో తమ పార్టీ స్థానాలను పెంచుకునే దిశగా జాతీయ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో పార్టీ అగ్రనేతలు డి రాజా, అతుల్ కుమార్ అంజన్, అమృజిత్ కౌర్, కె నారాయణ, జేవి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో 4.5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబించినటువంటి ఆర్థిక విధానాలు, అది పెద్ద నోట్ల రద్దు కానీ, జీఎస్టీ అమలు కానీ, లేక ప్లానింగ్ కమిషన్ను రద్దు చేయటం కానీ, కార్పొరేట్ల అనుకూల ఆర్థిక విధానాలను అవలంబించడం కానీ, అనేక సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయటం, వీటన్నింటి గురించి చర్చించి వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రంగా దెబ్బతిందని అభిప్రాయానికి వచ్చాం. జీడిపి గ్రోత్ రేటే దేశంలో అభివృద్ధికి కొలబద్ద కాదు, కానీ అది కూడా కొలబద్దల్లో ఒకటి. ఆ జీడిపి గ్రోత్ రేటు కూడా తగ్గిపోయింది. ఈ 4.5 సంవత్సరాల కాలంలో బడా పెట్టుబడిదారుల ఆస్తులు అపారంగా పెరిగిపోయింది. పేదవారు, లోయర్ మిడిల్ క్లాస్ మరింత దరిద్రులయ్యారు. నిరుద్యోగం పెరిగింది. వారు అమలు వాగ్దానం చేసినటువంటి నల్లధనం వాపసు తీసుకురావటం కానీ, 15 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చేటువంటి వాగ్దానం యొక్క వైఫల్యం కానీ, అలాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన కానీ. విశాఖ పోర్టుకి పటిష్ట నిఘా ఏర్పాటైంది. పోర్టు పరిసర ప్రాంతాలన్నింటికీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మేజర్ పోర్టులలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఘనత విశాఖ పోర్టు ట్రస్ట్కి దక్కిందని పోర్టు చైర్మన్ తెలిపారు. విశాఖ పోర్టు ట్రస్టు పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని మరింత నిశితంగా పరిశీలించేందుకు అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓడరేవు పరిసర ప్రాంతాల్లో మొత్తం 76 అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోర్టు అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను పోర్టు చైర్మన్ కృష్ణబాబు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పోర్టులలో రియల్ టైం పోర్టు ఆపరేషన్స్ మానిటరింగ్ సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఘనత విశాఖ పోర్టుకు దక్కిందని చైర్మన్ కృష్ణబాబు అన్నారు. పోర్టు భద్రతను పర్యవేక్షించే సీఏఎస్ఎఫ్ సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచే ఆదేశాలు ఇచ్చే విధంగా అధునాతన సమాచార వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఫలితంగా నిఘా కెమెరాల్లో ఎలాంటి అనుమానాస్పద దృశ్యాలు కనిపించినా సమీపంలోని సీఈఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మెయిన్ పర్పస్ ఏంటంటే జస్ట్ రియల్ టైమ్ యాక్టివిటీస్, మన పోర్ట్లో ఎక్కడైతే మొత్తం ఆపరేషన్స్ కానీ, అలాగే ఈవెన్ ఏ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఎలా ఉంది అనేది రిమోట్గానే ప్రతి ప్లేస్కి మనం వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా రిమోట్గానే చూడడానికి ఆల్రెడీ మనం సీసీటీవీ వ్యవస్థ మనం పెట్టాము. సో దీన్ని మరింత ఆధునీకరించి ఆల్మోస్ట్ అన్ని గేట్లు, ప్రతి గేట్ దగ్గర కూడా
ఈవెన్ టోటల్గా కవర్ చేసి మెటీరియల్ బయటకు వెళ్తుందా లేదా, అలాగే ఏ మెటీరియల్ ఎలా వెళ్తుంది అనేది ఒకటి సెక్యూరిటీ పరంగా, రెండోది పొల్యూషన్ కంట్రోల్ అండ్ డస్ట్ కంట్రోల్ మెజర్స్ ఎలా అవుతున్నాయి, తర్వాత టార్పాలిన్ కవరేజ్ కానీ, స్ప్రింక్లింగ్ ఆఫ్ వాటర్ కానీ, అలాగే యాక్సెస్ అండ్ ఎగ్జిట్ కానీ, దాని తర్వాత ఎక్కడైనా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కడైనా జామ్ అవ్వడం కానీ, ఇలాంటి ఏమి ఉన్నా సరే కొంచెం ఇమీడియట్గా మనం తెలుసుకుని రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి, రెస్పెక్టివ్ పర్సన్స్కి మనం ఇమీడియట్గా మెసేజ్ ఇచ్చి, అలాగే సిఏఎస్ఎఫ్ కూడా క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్కడికక్కడ ఫాస్ట్గా ఈ ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ చేయడానికి ఒకటి. నిన్న రెస్టారెంట్లు, నేడు రేషన్ బియ్యం, వరుస దాడులతో విజిలెన్స్ విశాఖను వణికిస్తోంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లు, పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్న డీలర్లపై విజిలెన్స్ కొరడా ఝులిపించింది. విశాఖ నగరంలో పలు రెస్టారెంట్పై దాడులు నిర్వహించి నాణ్యతా ప్రమాణాలు పాటించని వాటిపై చర్యలు తీసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తాజాగా అక్రమంగా నిల్వ ఉంచి నల్ల మార్కెట్కు తరలించబోతున్న రేషన్ బియ్యంను పట్టుకుంది. దీంతో సివిల్ సప్లై అధికార నిర్లక్ష్యం మరోమారు గాజువాకులో తేట తెల్లమైంది. టన్నుల కొద్దీ రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పేదలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమ మార్గంలో మిల్లులకు తరలిపోతున్నా సివిల్ సప్లై అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో గాజువాక హైస్కూల్ రోడ్లో విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ నిల్వల వ్యాపారిపై దాడులు చేసి 30 టన్నుల బియ్యం పట్టుకున్నారు. వ్యాపారిపై కేసు నమోదు చేశారు. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేసే విషయంలో స్పష్టత లేదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గత 2 రోజులుగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన నేడు అనకాపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 50 ఏళ్లుగా జరిగిన ఎన్నికలు వేరు, త్వరలో జరగనున్న ఎన్నికలు వేరు అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలు దాటితే ప్రత్యేక హోదా పాతబడిపోతుందని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ని ప్రధాని చేస్తే ఏపీ 25 ఏళ్లు ముందుకు వెళ్తుందని తెలిపారు. 40 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం 1800 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేత జగన్ తన కర్తవ్యం తాను నిర్వహించడం లేదని, నడవడానికి మాత్రమే జగన్ తన సమయాన్ని కేటాయిస్తున్నారని వెల్లడించారు. ఎందుకు ఇవ్వరు మీరు, ఇది ఈ విధంగా ఉందని అడిగేదానికి ఇది వారికి చేత కావుతుంది. ఒక చట్టం చేశాం, బంగారు తల్లి అన్న చట్టం చేశాం. వారిని అమ్మేస్తున్నారా లేక వారిని ఎక్కడికి తీసుకొని పోతున్నారు, ఏమైతా ఉంది, తల్లిదండ్రులు ఎందుకు ఇంతమంది పిల్లలు మిస్ అవుతున్నారు అనే ఉద్దేశంతో ఈ బంగారు తల్లి కార్యక్రమం పెట్టి మానిటర్ చేసే విధంగా, ప్రతి గవర్నమెంట్ మానిటర్ చేసే విధంగా తీసుకొని వచ్చా. ఈ ప్రభుత్వం ఒక్కరు కూడా బంగారు తల్లి కింద ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెడుతున్నారు కానీ వాళ్ళు రిలీజ్ చేయటం లేదు, ఒక్కరికి కూడా ఇవ్వలేదంట. పాత వాళ్ళకి ఇవ్వలేదు, ఇప్పుడు వరకు కూడా ఇవ్వలేదు. కార్యక్రమంలో భాగంగా నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న పరుశుడి భాస్కర్రావుకు కిరణ్ కుమార్ రెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు అనకాపల్లి నియోజకవర్గంలో పరుచూరి భాస్కర్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోదీ సుప్రీంకోర్టును తప్పుద్రోవ పట్టించారని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. విశాఖ పర్యటనలో భాగంగా నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనిల్ అంబానీ కంపెనీలకు లాభం చేకూర్చడానికి ప్రధాని మోడీ దేశ భద్రతను పణంగా పెట్టారని ఆరోపించారు. కేబినెట్ ప్రైస్ నెగోషియేషన్ కమిటీ ఆమోదం లేకుండా ప్రధాని మోదీ వ్యక్తిగత నిర్ణయం మీద రాఫెల్ ఒప్పందం జరిగిందన్నారు. రాఫెల్ విమానాల కొనుగోలులో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నిస్తే పార్లమెంటు సమావేశాలు జరగకుండా బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని తెలిపారు. దేశ భద్రతను పణంగా పెట్టి వేల కోట్ల అవినీతి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖోనీ చేస్తున్న మోదీ కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. Accusation against our Indian government that only because of the pressure mounted by us by the government of India, the offshore contract was given to Anil Ambani. Because Anil Ambani's company was registered 15 days prior to the signing of the agreement by the Prime Minister with the French government.
for purchase of the Rafael aircraft. There are no expertise on defense. There are no expertise on Rafael aircraft. To favor Anil Ambani, the agreement that has been made for offset contract with the HIL was cancelled and it was given to Anil Ambani. Serious suspicion, doubt, corruption issue was raised by the Congress party. So the Supreme Court did not want to go into the question of price, technology, feasibility, since the petition filed by the third parties were dismissed. Why the price? That was agreed. Because the in the website of the Reliance Defense, especially the Anil Ambani's company, the price of aircraft has been mentioned. That's why company has mentioned the aircraft, the price of the aircraft. Why not the government agreed? తెలుగుదేశం పార్టీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఇచ్చిన స్టేట్మెంట్కి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో పాయకిరావుపేట ఎమ్మెల్యే అనిత నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. అసలు బీసీలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అంటూ, నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి 4.5 ఏళ్ళు అయింది, ఈ మధ్యలో ఎప్పుడైనా అసెంబ్లీలో బీసీల గురించి మాట్లాడావా అని ప్రశ్నించారు. అసెంబ్లీకే రాని మీరు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని హెచ్చరించారు. మనం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఈ 4.5 సంవత్సరాల్లో అర్బన్ హౌసింగ్ రూరల్ హౌసింగ్ కలిపి 20 లక్షలు ఇల్లు శాంక్షన్ చేసాం. గతంలో ఇంటి రామారావు టైంలో నేను చంద్రబాబు టైంలో మాట్లాడలేదు. మేము ఈ 4.5 సంవత్సరాల్లో అర్బన్ హౌసింగ్ రూరల్ హౌసింగ్ కలిపి 20 లక్షల మందికి మనం ఇల్లు శాంక్షన్ చేసాం. ఆ 20 లక్షల మందిలో 70% బీసీలు ఉన్నారు, మిగతా 30% మిగతా కులస్తులు వచ్చారు. అంటే జనాభా నిష్పత్తిలో మరి ఏది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు అంటే నీ మూర్ఖత్వం కదా అని నేను అడుగుతున్నాను. ఈవేళ డ్వాక్రా గ్రూప్ మహిళలు రుణమాఫీ చేసాం, దాంట్లో కూడా 70% మహిళలు బీసీలు ఉన్నారు. అది కూడా నీకు తెలియదు ఎమ్మెల్యేకి ఉండి. రైతు రుణమాఫీ చేసాం, దాంట్లో కూడా 70% బీసీలు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మీ మాడుగులు ఎమ్మెల్యే చేసిన ధర్మశ్రీ కూడా డబ్బులు తీసుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులు తీసుకోవడానికి చేతులు ఇస్తాయా, జేబులు పెట్టుకుంటారా, మళ్ళీ చంద్రబాబు నన్ను విమర్శిస్తారా? ఇప్పుడు ఎవరో తీసుకుంటే అర్థం ఉంది. ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారు కూడా రైతు రుణమాఫీ తీసుకుని జేబులు పెట్టుకున్నాడు. రైతు రుణమాఫీలు కూడా 70% మంది బీసీలు ఉన్నారు. మరి అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి కార్యక్రమాల్లో బీసీలు ఇన్వాల్వ్ చేసాం. ఇవాళ మినీ గోకులం ఇస్తున్నాం, బ్రహ్మాండ సక్సెస్ అయింది. 2 గేదెలు ఉంటే 1 లక్ష రూపాయలు, 4 గేదెలు ఉంటే 180,000 రూపాయలు. ఇలా ఇప్పుడు ప్రపోజల్ తయారు చేస్తాం, రేపు ఎలక్ట్రీ రిలీజ్ చేస్తున్నాం. దాంట్లో కూడా 85% బీసీలు ఉన్నారు. బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. 24 గంటల బంద్కు పిలుపునిచ్చారు. 11వ వేతన సవరణ, బ్యాంకుల విలీనం ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ బంద్ జరుపుతున్నారు. నేడు ఒకరోజు బ్యాంకుల సమ్మె కారణంగా ఆన్లైన్ సేవలు మినహా మిగిలిన అన్ని సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో 4 యూనియన్లు పాల్గొంటున్నాయి. లక్షలాది మంది సిబ్బంది విధులకు దూరంగా ఉన్నారు. 11వ వేతన సవరణ చేయాలనే డిమాండ్తో పాటు బ్యాంకులు విలీన ప్రక్రియ ఉపసంహరించుకోవాలనేది బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ఈ ఒక్కరోజు సమ్మె కారణంగా విశాఖ నగరంలోని ప్రభుత్వ బ్యాంకులు మూతపడ్డాయి. సుమారు 100 కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ఎదిలా ఉండగా 22వ తేదీ 2వ శనివారం, 23వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. జనవరి 6వ తేదీన గుంటూరులో జరగనున్న ప్రధాని మోడీ బహిరంగ సభను అడ్డుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీజేపీ అధికార ప్రతినిధి బుద్ధ చంద్రశేఖర్ అన్నారు. విశాఖ నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజా చైతన్య సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఆ సభ ద్వారా కేంద్రం ఏపీకి చేసిన సాయంపై ఎక్కడ ప్రధాని మోడీ వివరిస్తారోనని టీడీపీ ప్రభుత్వంకు గుబులు పట్టుకుందని వ్యాఖ్యానించారు. అనే ఒక సభ కొన్ని లక్షల మందితో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పెట్టాలని ఇక్కడ నిర్ణయించింది. దీన్ని తెలుగుదేశం లీడర్లు, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అసలు అడ్డుకుంటాం అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అసలు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మేము ఇక్కడ 9.5 లక్షల మంది పేదవారు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు ఇచ్చాం. ఆ ఇల్లు ఇచ్చినందుకు అనుకుంటారా? ఇక్కడ మేము ఉచితంగా కొన్ని లక్షల మందికి ఇక్కడ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. పేదవారు ఆ పేదవారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం.
క్రెడాయ్ ప్రాపర్టీ షో ఈ నెల 23 నుంచి 25 వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ చైర్మన్ నారాయణ తెలిపారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికగా ఈ నెల 23 నుంచి 25 తేదీ వరకు జరిగే క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ప్లాట్లు, ఫ్లాట్లకు సంబంధించిన ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ప్రాపర్టీ బుక్ చేసుకున్న వారికి రాయితీ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని రకాల అన్ని మూలలో ఉన్న ప్రాపర్టీల వివరాలు ఒకే చోట లభించేలా ఈ షో ఉంటుందన్నారు. 25 లక్షల మొదలు 3 కోట్ల వరకు విలువైన ఆస్తులు ఇక్కడ అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద ప్రాపర్టీ షో అవుతుందన్నారు. ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం డిసెంబర్లో మన విశాఖ జిల్లా నలుమూలల నుంచి జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి మన విశాఖ ప్రజల ముందు ఉంచాలన్నదే ముఖ్య ఉద్దేశం అండి. ఈ యొక్క ప్రాపర్టీ షోలో సుమారు 2,500 రూపాయల స్క్వేర్ ఫీట్ నుంచి సుమారు 7,500-9,000 రూపాయల స్క్వేర్ ఫీట్ వరకు కూడా ప్రాపర్టీస్ ఇందులో ప్రదర్శించడం జరుగుతుంది. అట్లాగే లేఅవుట్స్ కూడా కొంత నుంచి ఇందులో ప్రదర్శించడం జరుగుతుందండి. జనవరి 16వ తేదీన విశాఖ జిల్లా అనకాపల్లి బొజ్జన్నకొండపై బౌద్ధమేళా నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా మహాబోధి సొసైటీ పేర్కొంది. ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ ప్రతినిధులు వివరాలు తెలిపారు. బౌద్ధమేళా సందర్భంగా ప్రపంచ మహాశాంతి ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెలాఖరున జరగనున్న విశాఖ ఉత్సవాల సందర్భంగా నగరంలో ఉన్న ప్రాచీన బౌద్ధ క్షేత్రాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ప్రతి సంవత్సరం నేటికి 40 సంవత్సరాలు పెట్టి బొజ్జన్నకొండ కార్యక్రమం అనకాపల్లిలో ఉన్న అతి పురాతనమైన క్షేత్రానికి మేము కార్యక్రమం నిర్వహిస్తూ మేళా నిర్వహిస్తూ ఈ విధంగా విశాఖపట్నంలోనున్న అనేకమైన పురాతనమైన క్షేత్రాలు ఇలాగ ప్రపంచం మొత్తానికి ఉన్నాయని చెప్పేసి ఇలాగ టూరిజం కూడా దాంతో పెరగాలని ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ బౌద్ధ మేళాని నిర్వహిస్తూ అతి జయప్రదంగా చేయాలని ప్రతి ప్రజలకి అందరికీ తెలియాలని మేము కోరుతున్నాం. 2003 విద్యుత్ చట్టంలో కొన్ని ప్రాథమిక సవరణలను తేవాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అభిప్రాయపడుతోంది. అటువంటి సవరణ వలన విద్యుత్ వినియోగదారుల మీద భారం పెరిగే అవకాశం ఉందని తణుకు మాజీ ఎమ్మెల్యే కేవీ నాగేశ్వరరావు తెలిపారు. విశాఖ నగరంలోని ఏయూ అసెంబ్లీ హాల్లో జరిగిన ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సవరణల వల్ల ప్రైవేటు కంపెనీలకు లాభాలు, ప్రభుత్వ రంగంలోని పనిచేస్తున్న విద్యుత్ సంస్థలకు అపారమైన నష్టాలు కలుగుతాయని అన్నారు. ప్రజలకి అనుగుణంగా నడవకుండా వాళ్ళు మాత్రం ఏదో కళ్ళబొల్లి మాయమాటలు చెప్పి గద్దెనెక్కేక మన నెత్తి మీద ఎక్కువ తొక్కిన కార్యక్రమాలు చేస్తున్నారు, బాధపడుతున్నారు. 2 నెలలకోసారి బిల్లు వచ్చేది కరెంటు బిల్లు, ఇవాళ నెలకే వస్తుంది, 2 నెలలకు వచ్చేదానికన్నా డబల్ వస్తుంది. ప్రతి ఇంటి కూడా వాపోతున్నారు, బాధపడుతున్నారు, కానీ ఆ క్షణంలో మర్చిపోతా ఉన్నాను. చాలా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉందని చెప్పి సందర్భంగా ఇవాళ చాలామంది కాంట్రాక్ట్ లేబర్స్ ఎంతో మంది ఉన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మళ్ళీ అధికారంలో రాగానే 2,500 కోట్ల రూపాయలు విద్యుత్ రైతు బాకీని మాఫీ చేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణుల నడుమ శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం జగన్ అభిమానుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్టీ వర్గాలు ఘనంగా జరుపుకున్నాయి. 47వ ఏట అడుగుపెట్టిన జగన్కు, ఆయన అభిమానులకు ఈ వేడుకలు చాలా ప్రత్యేకం. తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత సొంతంగా పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఎదిగిన జగన్కు ఈ పుట్టినరోజు ప్రత్యేకమనే చెప్పాలి. గతంలో తండ్రిని సీఎం చేసిన పాదయాత్ర అస్త్రాన్నే తాను బలంగా నమ్మి నడుస్తున్న వేళ వచ్చిన పుట్టినరోజు ఇది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు జగన్కు అగ్నిపరీక్ష లాంటివే. గత 2014 ఎన్నికల్లోనే అధికారం దక్కుతుందని ఆశపడి భంగపడ్డ జగన్ ఈసారి ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అదే సంకల్పంతో రాష్ట్రం నలుమూలలా పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరికీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అవినీతి పాలన అంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న జగన్ అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడకు భారీగా చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సీతారాం, సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్,
టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, హెచ్ఎర్ల సమన్వయకర్త గొల్లె కిరణ్ కుమార్, పలాస సమన్వయకర్త అపల్రాజు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కళావతి, జోగులు, సీనియర్ నాయకులు రాజశేఖరం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఉన్నారు. జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. మరోవైపు జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు టెక్కలి నియోజకవర్గం చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతీరెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకుని, అక్కడి నుంచి జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రాంతానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. 327వ రోజు పాదయాత్రను టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం నుంచి ప్రారంభించి దామోదరపురం క్రాస్ వరకు కొనసాగించారు. సిపిఐ పార్టీ ఆవిర్భావం తర్వాత 95 ఏళ్ల చరిత్రలో నగరంలో మొట్టమొదటిసారిగా జాతీయ సమావేశాలు విజయవంతంగా నిర్వహించినట్లు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. అసల్మేట మహారాష్ట్ర మండలిలో నిర్వహించిన పార్టీ జాతీయ సమావేశాల ప్రాంగణం వద్ద ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. 3 రోజుల పార్టీ జాతీయ సమావేశాల్లో భాగంగా జాతీయ స్థాయితో పాటు రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై సమగ్రంగా చర్చించామన్నారు. చంద్రబాబు, వైఎస్ జగన్ కుటుంబ పాలనలకు వ్యతిరేకంగా వామపక్షాలు, జనసేన, లోక్సత్తా పార్టీలతో రానున్న ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి పార్టీ జాతీయ కార్యవర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ సమితి సమావేశాల్లో ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి అంత దాని అంతటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా 3 రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీని చిత్తుగా ఓడించారు అక్కడ ఓటర్లు. ఇది ఒక విధంగా బీజేపీయేతర పక్షాల యొక్క ఐక్యత ద్వారా అనేది సాధ్యమైంది కాబట్టి దాన్ని వామపక్షాలు అలాగే ఇతర లౌకిక పార్టీలని కలుపుకొని బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున రానున్న 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి కృషి చేయాలని చెప్పినది ప్రధానమైనటువంటి తీర్మానం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ వామపక్షాలు 2 సిపిఐ, సిపిఎం, అలాగే జనసేన, లోక్సత్తా, బీసీకే లాంటి పార్టీలను కలుపుకొని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మించాలని చెప్పని ఏదైతే ఇక్కడ రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసిందో దానికి అనుగుణంగా జాతీయ సమితి కూడా తన ఆమోదాన్ని తెలియజేసింది. మరి ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో 2 కుటుంబ పాలనలకు వ్యతిరేకంగా, అటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఇటు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణానికి సిపిఐ కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మరోసారి పరిశుభ్రతలో అవార్డు దక్కించుకుంది. వరుసగా 3వసారి పరిశుభ్రతలో 2వ స్థానాన్ని దక్కించుకుంది. పోర్టు సంబంధిత ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేనందున 1వ స్థానం దక్కలేదని పోర్టు చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. ఈ ఏడాది సుమారు 50 లక్షల రూపాయలతో పైప్లైన్ పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది 1వ స్థానం దక్కించుకుంటామని అన్నారు. మరోవైపు మంగళూరు పోర్టుకు 1వ స్థానం లభించింది. అయితే మంగళూరు పోర్టు కూడా ఇన్ఛార్జ్ చైర్మన్గా కృష్ణబాబే వ్యవహరిస్తున్నారు. బేసిక్ ఏంటంటే ఒకే ఒక పాయింట్లో మనం కొంచెం వీక్గా ఉన్నాము. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. ఈ ఇయర్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ అవ్వలేదు. మన రెసిడెన్షియల్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. సో దట్ ఈస్ వేర్ వీఆర్ లూజింగ్ పాయింట్స్ హెవీలీ. సో అదేంటంటే మనం మున్సిపల్ కార్పొరేషన్, మనం ఆల్మోస్ట్ వీఆర్ ద బిగ్గెస్ట్ ఆర్ హయ్యెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషను చుట్టుపక్కల కాలనీస్ అన్నిటికీ చేసింది కానీ మా కాలనీస్ వదిలేసింది. సో అండ్ దాంతోనే ఇప్పుడు మనం మన ఓన్ కాస్ట్తో టేకప్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు అమలు చేయకుంటే రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గోరి కడతామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యాన నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఠా కార్మికుల వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణ కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నప్పటికీ వారి సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ముఠా కార్మికుల పట్ల పాలకుల వైఖరిని నిరసిస్తూ 8-9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు వెల్లడించారు. ర్యాలీలో యూనియన్ నేతలు ఎం సుబ్బారావు, వై రాజు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆర్టీసీ బస్ స్టాండ్లు, అదేవిధంగా రైతు బజార్లు, మార్కెట్లు, ఇట్లాగా ముఠా కార్మికులు లేనటువంటి ప్రదేశమే లేదు, స్థలమే లేదు. ఆ విధంగా ముఠా కార్మికులు ఈ విధంగా లోడింగ్ అన్లోడింగ్ పనులు చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంది. ఇటువంటి ముఠా కార్మికులు ఈరోజు కనీస సదుపాయాలు లేకుండా ఈరోజు దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. ముఠా కార్మికులకి ఈఎస్ఎస్ సదుపాయం లేదు, పిఎఫ్ సదుపాయం లేదు, కనీస వేతనం అంటూ ఏమీ లేదు, బోనస్ అంటూ ఏమీ లేదు. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా కనీసమైనటువంటి ఎటువంటి సదుపాయం కూడా లేకుండా ఈరోజు ముఠా కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. అందుకని మేము ప్రశ్న వేయదలుచుకున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఈ కార్మికుల వల్ల మీ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు అసలు మీరు కార్మికులుగా గుర్తిస్తున్నారు లేదని చెప్పి మేము ప్రశ్న తెలుసుకున్నాం. కార్మికులుగా మీరు గుర్తించేలాగుంటే ముఠా కార్మికులకి మీరు వెంటనే ఈఎస్ఐ పిఎఫ్ పెన్షన్తో కూడుకున్నటువంటి సమగ్ర చట్టం చేయాలి. ఆ చట్టం చేయడం ద్వారా ముఠా కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న రాజ్యం జగన్తోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు మళ్ళ విజయప్రసాద్ అన్నారు. వైకాపా అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఆ పార్టీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు గరికిన గౌరీ నేతృత్వాన మనోరమ థియేటర్ రోడ్డు వద్ద ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మళ్ళ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పివి రమణమూర్తి, ఇతర నేతలు జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు? ఎన్నో మంది మీరు అవకాశాలు కల్పించారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళ పరిపాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలా? ఒక్క అవకాశం కల్పించండి, తద్వారా సుపర్ పరిపాలన, రాజన్న రాజ్యం, ప్రజలవాదిగా పరిపాలన వచ్చే కార్యక్రమాలు రాబో కాలంలో చేసుకోవడానికి మీరు సన్నద్ధం అవ్వండి. మీ కుటుంబాలు మొహాల్లో వెలుగులు చూడాలి అంటే ఫ్యాన్ గుర్తు పోటీ వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మరి ఈరోజు 29వ వార్డులో మా ఎక్స్ కార్పొరేటర్ శ్రీ గరికిన గౌరీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జగన్ అన్న జన్మదిన సంబరాలు చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా స్త్రీలకి 500 మందికి ఉచితంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలానే ఉత్సవంలో భాగంగా వచ్చే సంవత్సరం ఈనాటికి జగనన్న ముఖ్యమంత్రి కావాలని, ప్రజలందరినీ పూర్వం పూర్తిగా సంతృప్తిపరిచేలా జనరంజకమైన పాలన అందించాలని మేమంతా భగవంతుని ప్రార్థించుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని T10 క్రికెట్ టోర్నమెంట్ను విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ, గోపాలపట్నం చంద్రనగర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేశారు. పార్టీ నగరాధ్యక్షులు మళ్ళ విజయప్రసాద్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్లో 108 జట్లు తలపడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. 66వ వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్, మాజీ కార్పొరేటర్ జయం శ్రీధర్, ఆళ్ల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ చేయడం జరిగినాయి. ఈ క్రికెట్ మ్యాచ్లు ఆల్మోస్ట్ 108 టీములు పాల్గొంటున్నాయి. అత్యధికంగా మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో 40 టీముల నుంచి 30 టీములు పాల్గొంటుంది. ఇందులో 108 టీములు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమం మొత్తం ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్న పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటరు, ఎక్స్ఎమ్మెల్యే గారు, మా సిటీ అధ్యక్షులు మళ్ళ విజయప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో గెలుపొందిన వాళ్ళకి మళ్ళీ అక్కడ పోర్టు స్టేడియంలో ఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్స్లో గెలుపొందిన వాళ్ళకి 6వ తారీఖునే గురజాడ కళాక్షేత్రంలో భారీగా కప్పు ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ మనీ 2 లక్షలు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వాళ్ళకి 20 లక్ష, థర్డ్ అండ్ ఫోర్త్ ప్రైజ్లకు 50 చొప్పున ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు మళ్ళ విజయప్రసాద్ అన్నారు. పార్టీ అధినేత జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం గొల్లలపాలెం మైదానంలో ఏర్పాటు చేసిన T10 క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా యువకులను ఉత్తేజపరిచే ఉద్దేశంతో ఈ క్రికెట్ పోటీలు ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా చూడాలనే తపనతో పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు ఎంవివి సత్యనారాయణ, మళ్ళా ధనలత తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు, గ్రామ గ్రామాన ప్రతి కార్యకర్త కూడా సైనికుల మరి సర్వీస్ కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలు
చిన్నపిల్లలకు పుస్తకాలు కానీ, ఆడవారికి చీరలు కానీ, రక్తదాన శిబిరాలు కానీ, ఐ క్యాంపులు కానీ, మరి ఈరోజు మీరు చూశారు స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, ఇలాగ పలు కార్యక్రమాలు వాడవాడలా జరుగుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మా నాయకులు, మనందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు విశాఖపట్నం వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ మ్యాచ్లు టీ10 మ్యాచ్లు 110 టీమ్స్ పాల్గొంటున్నాయి. దీంట్లో ఈ క్రికెట్ మ్యాచ్లు చాలా భారీగా జరుగుతున్నాం. ఇది పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ 7 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. ఇది కేవలం యువతలో ఉన్న ప్రతిభను వెలికితీయాలని, యువతను ప్రోత్సహించాలని మా నాయకుల అభీష్టం మేరకు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ విద్యార్థి విభాగం, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బి కాంతారావు నేతృత్వాన ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ఎదుట నిర్వహించారు. పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ, జనహృదయ నేత జగన్ రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. జగన్ను సీఎంను చేసే వరకు విద్యార్థిలోకం విశ్రమించబోదని ఉద్ఘాటించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా 3 రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల జనహృదయ నేత, యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ పాలన రావాలన్నా, ఈ రాష్ట్రంలో స్వర్ణయుగ పాలన రావాలంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమని చెప్పి ప్రజలందరూ కూడా విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2019 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజే కాదు, రేపు ఎల్లుండి కూడా 3 రోజుల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ విద్యార్థి భవన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో పేదలందరికీ కూడా న్యాయం చేయగలగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కష్టాలన్నీ కూడా తీరతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు అవుతారని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నగరానికి వస్తున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకుని ఓ హోటల్లో జరిగే ఇండియా టుడే ప్రాంతీయ సదస్సులో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో శ్రీకాకుళానికి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించే ధర్మ పోరాట దీక్షలో పాల్గొనున్నారు. తిరిగి హెలికాప్టర్లో విశాఖకు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాల ఐక్య వేదిక ఏర్పాటు అవశ్యం, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం. విశాఖ పోర్టుకు పటిష్ట నిఘా, దేశంలోనే తొలిసారి. టీడీపీ కాంగ్రెస్ పొత్తు అనైతికం, మాజీ సీఎం కిరణ్ ధ్వజం. రాఫెల్ డీల్ అతిపెద్ద కుంభకోణం, అంబానీలకు లాభాలు చేకూర్చడమేనన్న పుదుచ్చేరి సీఎం. శ్రీకాకుళంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు, కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు. న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.